విశాఖ డైరీ కంపెనీ నష్టాల్లో లేకపోయినా పాల ధరను పెంచే సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెను భారంగా మారిందని జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా పౌర హక్కుల సంఘం నాయకులు టి శ్రీరామ్మూర్తి డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల లాభాలు ఆర్జించే విశాఖ డైరీ యాజమాన్యం పెంచిన పాల ధరలను తగ్గించాలని శ్రీరామ్మూర్తి కోరారు. పాల ధర తగ్గించకపోతే దశల వారీగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. నా పేరు టి శ్రీరామ్మూర్తి. పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న చాలా కాలంగా 5 దశాబ్దాలుగా విశాఖ నగరంలో విశాఖ డైరీ పాల రేటు పెంచడం ఆశ్చర్యంగా ఉంది. ఫ్యాక్టరీ నష్టాల్లో లేదు, అట్లాగే డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెరగలేదు, రవాణా ఛార్జీలు కూడా ఏమీ పెరగలేదు, అత్యధిక లాభాల్లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాలు సామాన్యులు తగ్గించి పెద్దవాళ్ళ వాళ్ళకు అవసరం. ఏ సంవత్సరంలో 4-5 సార్లు పెంచుతున్నారు. పెంచే ముందు కనీసం ప్రజలకి పెంపుదల గురించి అవి ప్రజల అభిప్రాయాన్ని కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. లీటర్కి 2 రూపాయలు అంటే ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో పాలు వాడకుండా ఎక్కడా ఉండదు. చంటి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఉంది. ఇది ప్రజల మీద తీవ్ర భారం అవుతుంది. కలెక్టర్ దీన్ని పర్యవేక్షణ చేయాలి. అవసరం అనుకుంటాడు పాలు ధర పెంచేటప్పుడు గల కారణాలు చెప్పాలి. అదేమీ లేదు. ఇక ముందు పాల ధర పెంచకుండా చర్యలు తీసుకోవాల్సింది కదా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను.